फ्रेंड्स नेन चेसे प्रति वीडियो नोटिफिकेशन रावाली अनुकुंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकन क्लिक चेसी ऑल अने ऑप्शन नी एक्टिवेट चेसुकोंडी। हाय फ्रेंड्स वेलकम टू वेंकट डिजिटल्स। सो राष्ट्र एन्निकल कमिश्नर अयिते गनुक सो ईपिक वोटर आईडी कार्ड नी एवरिकि वाळ्ळु डाउनलोड चेसुकुनेंदुकु वीलुगा ఒక సైట్ని అయితే మనకు అవైలబుల్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది। సో ఆ సైట్ నుంచి మనం ఈపిక్ వాటర్ ఐడి కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనం ఆ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో రిజిస్టర్ అవ్వాలి। సో రిజిస్టర్ అయిన తర్వాత ఏంటంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే కనుక మనం ఈ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని అయితే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే కనుక మనకు అవకాశాన్ని అయితే ఇచ్చింది। సో ఇది మనం రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం కొన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది। సో అవి ఏ విధంగా ఫిలప్ చేయాలి ఏంటి, అలాగే ఈ కార్డు మనకి అన్ని విధాలా యూజ్ అవుతుందా లేదా అనే పూర్తి విషయాలను అయితే మనం అయితే ఈ వీడియో తెలుసుకుందాం। సో అలాగే ఈ సైట్ నుంచి ఏ సైట్ నుంచి మనం ఈ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు, సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ వాచ్ ఇట్। సో ఫ్రెండ్స్ మనం ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే కనుక సో ఈ ఈపిక్ వాటర్ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలని అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సైట్లోకి రావాలి। ఈ సైట్లోకి రావాలంటే కనుక మీరు గూగుల్ సెర్చ్లో కానీ లేదా మీ మొబైల్లోని గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా దానిలోని కానీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి www.nvsp.in అని ఉంది కదా, సో ఇది మీరు టైప్ చేయగానే మీకైతే ఈ కింద పోర్టల్ వస్తుంది। సో నేను మీకు టైప్ చేసి చూపిస్తాను। సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ ఇట్లా గూగుల్లోకి రావాలి। గూగుల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది। సో దీనిపైన క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే మనకైతే కనుక సో ఇంటర్ఫేస్ అయితే కనుక ఈ విధంగా అయితే వస్తుంది। సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన మొబైల్లోనైతే కనుక మీరు ఇలా టైప్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా రాగానే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కార్నర్లోనే 3 డాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది డెస్క్టాప్ సైట్ అని వస్తుంది। ఈ డెస్క్టాప్ సైట్ అని పెట్టుకుంటే మీకు సిస్టంలో ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఆ విధంగా ఓపెన్ అవుతుంది, లేదు పీసీలో ఓపెన్ చేసుకుంటే మాత్రం నేను చెప్పే ప్రాసెస్ చూడండి, మొబైల్లోనైనా సరే సిస్టంలోనైనా ఇదే ప్రాసెస్, కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం మొబైల్లోనైతే కనుక ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను। సో ఇంకా మన సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే కనుక ఈ ఈపిక్ వాటర్ ఐడి కార్డ్ అనేది మనకి అన్ని విధాలుగా అన్ని ప్రూఫ్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి। సో కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు, సో ఇట్లా డౌన్లోడ్ చేసుకుంటాం కదా మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందా లేదని, సో మనం దేనికైతే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వేరే వేరే ఇతరత్వ ఏట్లు కానీ ప్రూఫ్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఆధార్ అయితే ఏ విధంగా ఉపయోగపడుతుందో, సో ఇది కూడా మనకి ఈ కార్డు కూడా మనకి అలాగే యూజ్ అవుతుందండి, ఆధార్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో ఇది కూడా అంతేనండి। సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మీకు అవసరం ఉంటే కనుక మీరు లామినేషన్ చేయించుకొని మీ దగ్గర భద్రపరచుకొని సో మీకు దేనికైనా ప్రూఫ్స్ కావాలంటే కనుక మీరు చూపించుకోవడానికి వీలవుతుందండి। సో ఇంకో విషయం ఏంటంటే ఈ కార్డు తీసుకొని వెళ్ళైతే కనుక మీరైతే ఓటింగ్ కోసం బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ కార్డు తీసుకొని వెళ్ళి ఇది ప్రూఫ్ చూపించుకోవడానికి కూడా యూజ్ అవుతుంది। ఎందుకంటే ఇది ఎన్నికల కమిషనర్ గారు ఇచ్చిన సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాము, వాళ్ళు కూడా ఎన్నికలను ఉద్దేశించే ఈ సైట్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కోసమే। సో ఇంకా సబ్జెక్టులకు వచ్చినట్లయితే కనుక ఈ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూస్తే కనుక ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక ఈ కార్డు డౌన్లోడింగ్ ఆప్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే వస్తుంది। సో దానికంటే ముందు మనం అయితే ఈ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆన్లైన్లో మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి, సో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది అయితే నేనైతే ప్రాసెస్ అయితే ఇప్పుడు డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇటు రైట్ సైడ్ కార్నర్లోని ఇక్కడ లాగిన్ అని రిజిస్టర్ అని ఉంది, లేదు అంటే కనుక ఈ పైన లాగిన్ అని ఉంది, సో ఎక్కడైనా మనం క్లిక్ చేయొచ్చు। సో నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది చూపిస్తాను। ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు అయితే కనుక అవసరం లేదు, మీకు ఈ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఫిబ్రవరి 1 నుంచి అయితే అందుబాటులోకి వస్తుంది కాబట్టి సైట్లోని, సో మీరు ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను। సో ఇప్పుడు కొత్త వారు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలని చూస్తే కనుక ఇక్కడ మీకు డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఏ న్యూ యూజర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి। ఈ క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు చాలామంది
చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్, స్మాల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, అట్లా మీరు ఎంటర్ చేయడం వల్ల అయితే కనుక మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూసి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఇంకొక పాపప్ లాగ్ చిన్నది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఆ ఓటీపీ ఏదైతే వస్తుందో మీ మొబైల్కి, ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు హైడ్ అయిపోయి ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఏది కూడా మీకు వర్క్ అవ్వదు అని ఇట్లా చూపిస్తుంది. సో మీకు ఓటీపీ ఎప్పుడైతే వస్తుందో, ఓటీపీ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు ఇవన్నీ కూడా మీకు హైడ్ అవ్వకుండా మామూలుగా కనిపిస్తాయి అన్నమాట. మీరు ఏమైనా టైప్ చేసుకోవడానికి, ఎంటర్ చేయడానికి మీకు కనిపిస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మీరు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలంటే కనుక ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ ఉంది కదా, సో మీ దగ్గర ఆల్రెడీ మీ ఓటర్ ఐడి కార్డు ఉంటే కనుక సో దీనిపైన క్లిక్ చేసి ఈ కింద ఏ వివరాలు అయితే అడుగుతున్నాయో అవి ఎంటర్ చేయండి. మీరు లేదు మీ దగ్గర ఎపిక్ నెంబర్ లేదు అనుకుంటే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీ పేరు ఇంకా అలాగే మీ అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ పైన అయితే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మీకు చూపించారు చూడండి పాస్వర్డ్ ప్యాటర్న్ అని ఉంది కదా. సో మస్ట్ బీ అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ లాంగ్ అని ఇచ్చారు, అంటే కనీసం 6 క్యారెక్టర్స్ ఉండాలి, 6 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే పాస్వర్డ్లోనే ఒక ఇక్కడ 0 to 9 వరకు ఏదన్నా ఒక అంకె అయితే ఉండాలి. అలాగే మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్, అంటే మీకు ఇక్కడ కీబోర్డ్లో కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ కానీ హ్యాష్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇవ్వాలి. సో మీకు ఈజీగా ఉండటం కోసం అయితే కనుక ఎట్ ది రేట్ ఆఫ్ అనేది పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, అంటే ఒక క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి. అంటే మీకు మీరు ఇచ్చే పాస్వర్డ్లోని సో కనీసం 6 క్యారెక్టర్స్ ఉండాలి, 6 దాంట్లోని ఒక అంకె ఉండాలి. అలాగే కనుక మీరు ఇచ్చే పాస్వర్డ్కి సంబంధించి ఒక క్యాపిటల్ లెటర్ కూడా ఉండాలి, ఓకేనండి. సో అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని, సో మీరు ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని కొట్టి మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఎలా లాగిన్ అవ్వాలో ఏంటి అనేది అయితే చూపిస్తాను చూడండి. మీకు నేను లాగిన్ అయి చూపిస్తాను. సో ఈ విధంగా లాగిన్ అని ఇక్కడ కార్నర్ లాగిన్ అని వస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవి వస్తుంది కదా, సో నేను ఫస్ట్ చెప్పాను కదా. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అనండి. సో లాగిన్ అయిన తర్వాత చెప్తాను నేను. సో లాగిన్ అయిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే మళ్ళీ కనిపిస్తుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు లాగిన్ అయ్యారా లేదని ఏ విధంగా తెలుసుకోవాలంటే రైట్ సైడ్ ఇక్కడ చిన్న ఇమేజ్ ఉంది చూడండి. సో ఇక్కడ మీరు ఇట్లా క్లిక్ చేయగానే మై ప్రొఫైల్ లాగౌట్ అని వస్తుంది కదా. సో ఇట్లా వస్తే మీరు లాగిన్ అయినట్టు. సో ఆ లాగిన్ ఎలా అవ్వాలంటే మీకు చూపించాను కదా నేను ఫస్ట్. మీ లాగిన్ ఐడి, లాగిన్ ఐడి అంటే కనుక మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కానీ, లేదా మీ పిక్ నెంబర్ కానీ, లేదు అంటే కనుక మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో మెయిల్ ఐడి ఇచ్చి మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే కనుక మీరు లాగిన్ అయిపోతారండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్లు, కొత్త ఆప్షన్లు అయితే సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే కొత్తగా 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈకేవైసీ ఒకటి, డౌన్లోడ్ ఈ పిక్ అనేది ఒకటి వస్తుంది. సో ఈకేవైసీ ఇది అయితే ఇప్పుడైతే అవ్వదండి. సో నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఈ డౌన్లోడ్ ఈ పిక్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఈపిక్ నెంబర్ ఏదైతే ఉందో సో అది ఎంటర్ చేయండి. లేదు అంటే కనుక ఇంకా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ అని ఉంది కదా, సో అది మీరు లాగిన్ అయినప్పుడు అయితే ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఆ నెంబర్ ఇచ్చైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ఈపిక్ నెంబర్ ఉంది కాబట్టి ఆ ఈపిక్ నెంబర్ డౌన్లోడ్ చేసి ఎంటర్ చేస్తున్నాను నేను. స్టేట్ ఏదైతే కనుక ఆ స్టేట్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెర్చ్ అని ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ ఫ్యాకల్టీ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 1 ఫిబ్రవరి 2021 ఆన్వర్డ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ కూడా స్క్రోల్ అవుతుంది చూడండి. సో ఇదేంటంటే కనుక నేను చెప్పాను కదా ఫస్ట్లోనే చెప్పాను కదా, సో ఫిబ్రవరి 1 నుంచి అయితే కనుక మీకైతే ఇదైతే కనుక యాక్టివేషన్లోకి వస్తుంది. సో అప్పటి నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది, అందుబాటులోకి వస్తుంది. అప్పుడు నేను మళ్ళీ క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఆ ఈకేవైసీ ఏ విధంగా చేయాలి డౌన్లోడ్ వస్తే. సో సేమ్ ప్రాసెస్ ఇబ్బంది ఏముండదు. సో నేను ప్రాసెస్ ఏదైతే చెప్పానో, కానీ ఇప్పుడు మనకు డౌన్లోడ్ కార్డ్ డౌన్లోడ్ ఎందుకు అవ్వలేదంటే ఫస్ట్ నుంచి అంటున్నారు కాబట్టి ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. సో ఫస్ట్ నుంచి అయితే కనుక
నేను నా వీడియో చూసినా చూడకపోయినా సరే ఫ్యాంగ్గా చెప్తున్నా, వీడియో చూసినా చూడకపోయినా ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసినట్లయితే కనుక సో వీడియో చాలామంది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారని నేను ఆశపడుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఏమున్నా సరే మీకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో చాలామంది అయితే అడుగుతున్నారు, సో మీరు గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి వీడియో చేస్తున్నారు కదా, మళ్ళీ మధ్యలో వేరే పెడుతున్నారు ఎందుకని. సో మన ఛానల్లోనైతే గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి, అలాగే ఇంకా క్రికెట్ న్యూస్ ఉంటుంది, అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఉంటాయి. సో అంటే గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఇంకా ఏవైనా కనుక అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉంటే అవి కూడా నేను మన ఛానల్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్లేలిస్ట్లో దేనికి దానికి సపరేట్గా చేస్తున్నాను. అలాగని గవర్నమెంట్ స్కీమ్స్ని అయితే నెగ్లెక్ట్ చేయనండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తూనే ఇవి కూడా ఇస్తుంటాను నేను. సో ఎవరు కనుక గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వట్లేదు అని అయితే అనుకోవద్దండి. సో ఓకేనా ఫ్రెండ్స్, సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బై.